హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శిరీష. సో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను బేగం బజార్ స్ట్రీట్ షాపింగ్ వీడియో అన్నమాట. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో బేగం బజార్లో పార్ట్ వన్ చేశాను ఏమేమి దొరుకుతాయి అనేసి. సో ఈ వీడియో వచ్చేసి పార్ట్ టూ అన్నమాట. ఇంకా ఏమేమి దొరుకుతాయి, అలాగే ఎంత ప్రైస్లో ఉంటాయి అనేసి ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఆల్రెడీ పార్ట్ వన్ చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో వెళ్ళి వెంటనే చూసి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఇలాంటి స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే మనము నగరీ మార్కెట్ నుంచి బయటికి రాగానే అనమాట, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇదంతా మనకు ఆ గల్లీలోనే బయట కొన్ని షాప్స్లో అమ్ముతారు. మ్యాక్సిమం మనకు మిగతా స్ట్రీట్ షాపింగ్ వీడియోస్తో కంపేర్ చేసుకుంటే అక్కడ మనకు నార్మల్గా షాప్స్ బయటనే బండ్ల మీద అమ్ముతూ ఉంటారు, బట్ ఇక్కడ ఏంటంటే షాప్స్ లోపలనే అమ్ముతూ ఉంటారన్నమాట. సో ఇక్కడ మనకు బేగం బజార్లో ఎక్కువగా షాప్స్లోనే అమ్ముతూ ఉంటారన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనకు ఎక్కువ శాతం హోల్సేల్లోనే అమ్ముతూ ఉంటారండి. అక్కడక్కడ మనకు సింగిల్ పీస్ కానివ్వండి, కొంచెం అమౌంట్లో ఇస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను జ్యువెలరీ ఐటమ్స్ చూపిస్తున్నాను. ఆల్రెడీ షాప్ నేమ్ చూపించేసాను కదా, మ్యాక్సిమం నేను వెళ్ళిన షాప్స్కి ఖచ్చితంగా షాప్ నేమ్స్ అయితే చూపించేశాను, అలాగే దాని ముందున్న షాప్స్ కూడా మ్యాక్సిమం చూపిస్తూనే ఉన్నానన్నమాట. సో ఇక్కడ నాకు జ్యువెలరీ చాలా బాగా నచ్చిందనమాట. సో చూస్తున్నారు కదా, నార్మల్గా మనకు బుట్టలు కానివ్వండి, అలాగే సీజెడ్వి కానివ్వండి, ఇంకా మనకు మ్యాట్ ఫినిషింగ్వి ఉన్నవి అన్నీ ఉన్నాయన్నమాట. స్టోన్స్వి చాలా రకాలు ఉన్నాయి, బట్ ప్రైస్ మాత్రం కొంచెం ఎక్కువ అనిపించింది. సో నేను ఇప్పుడు చూపిస్తున్న షాప్లో అయితే స్టార్టింగ్ ప్రైజే 1000 రూపీస్ అని అయితే చెప్పారు. నేను ముందుగానే స్టార్టింగ్ ప్రైస్ కనుక్కున్నానన్నమాట, ఎందుకంటే కొంతమంది 1000 బిలో కూడా కొనేవాళ్ళు ఉంటారు కాబట్టి స్టార్టింగ్ ప్రైస్ అయితే నేను కనుక్కొని అయితే మెన్షన్ చేస్తున్నానమాట. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ సీజెడ్ కానివ్వండి, మ్యాట్ ఫినిషింగ్ కానివ్వండి, మనకు మోడల్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట, నాకు బాగా నచ్చాయి. సో ఎవరైనా ఇలాంటి డిజైన్స్ ఇంత హెవీ వేసుకునే వాళ్ళైతే వెళ్ళి ఈజీగా తీసేసుకోవచ్చు, చాలా బాగా నచ్చుతాయి అన్నమాట. అండ్ ఇయర్ రింగ్స్ అయితే నాకు బాగా నచ్చాయి అని అందుకే చూపిస్తున్నాను, చాలా బాగున్నాయి పీసెస్ మాత్రం. అండ్ ఇవన్నీ వడ్డనాలన్నమాట. అండ్ అక్కడ నుంచి కొంచెం వేరే గల్లీలో అన్నమాట ఇది. సో షాప్ నేమ్ కూడా చూపిస్తాను మీకు. అండ్ ఇవన్నీ మనకు కింద నార్మల్గా మోడల్ చూపిస్తున్నారన్నమాట. సో మనకి ఏదైనా మోడల్ నచ్చితే పైకి వెళ్ళి తీసేసుకోవచ్చు అన్నమాట. సో నేను షాప్ నేమ్ కూడా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకు బన్నాజీ మార్కెట్లో ఉంటుందన్నమాట. సో నాకైతే పీసెస్ కూడా చాలా బాగా నచ్చాయి, యూనిక్ పీసెస్ ఉన్నాయి, బట్ ప్రైస్ మాత్రము 1000 అబోవ్నే ఉన్నాయండి, ఏది 1000 బిలో అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ సీజెడ్ కానివ్వండి, మ్యాట్ ఫినిషింగ్ కానివ్వండి, ఎక్కువగా హోల్సేల్లో అమ్ముతారు కాబట్టి మనకు సింగిల్ పీస్ ఇవ్వడం చాలా కష్టం అన్నమాట. కొన్ని షాప్స్లో సింగిల్ పీసెస్ అలా ఇస్తారనమాట. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చూస్తే అర్థమైపోతుంది, అక్కడ కూడా సేమ్ నేను జ్యువెలరీ ఐటమ్స్ గురించి చెప్పాను. సో ఎవరైనా చూడకపోతే వెళ్ళి వెంటనే చూసేయండి. అండ్ ఈ షాప్ నేమ్ కూడా నేను వీడియోలో చూపిస్తాను. అండ్ ఇక్కడ కూడా చాలా బాగున్నాయి, జ్యువెలరీ మాత్రం చాలా బాగుందండి. బ్రైడల్ వేర్ కానివ్వండి, సింపుల్గా యూజ్ చేసుకునే వాళ్ళకి కానివ్వండి, సో చాలా బాగున్నాయి. ఇప్పుడు నేను మీకు చూపించే షాప్లో అయితే ఒక పెళ్లి కూతురికి సంబంధించిన ఐటమ్ నుంచి నార్మల్గా సింపుల్గా వేసుకునే వాళ్ళ వరకు ఉన్నాయన్నమాట. సింగిల్ చైన్స్ కానివ్వండి, హెవీ జ్యువెలరీ కానివ్వండి, స్టిక్కర్స్ కానివ్వండి, పూల జడలు, అలాగే మనము హెయిర్ యాక్సెసరీస్ అన్నీ దొరుకుతున్నాయి. సో అండ్ అలాగే ఇక్కడ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా చైన్, అది వచ్చేసి 2500 అలా చెప్పారండి రామ్ పరివార్ అనమాట. అండ్ 1000 బిలోలో చూపించండి అంటే మనకు ఇలాంటి చోకర్స్ అయితే చూపిస్తున్నారు. అండ్ అలాగే మనకి ఇక్కడ సవరాలు, అలాగే హల్దీ ఫంక్షన్కి సంబంధించినవి అవన్నీ కూడా దొరుకుతున్నాయి. అండ్ దాని పక్కనే కూడా మనకు ఇలా సీజెడ్ స్టోన్స్తో ఉన్నవైతే ఉన్నాయన్నమాట. సో ఇవి మాత్రం చాలా బాగున్నాయి. సో ఒక షాప్ నేమ్ కూడా చూపించాను కదా, ఇలాంటివి ట్రై చేసే వాళ్ళైతే ట్రై చేయొచ్చు. అండ్ అలాగే మనకు నార్మల్గా మిగతా స్ట్రీట్ షాపింగ్తో పోల్చుకుంటే క్లాత్స్ అయితే ఇక్కడ ఎక్కువగానే అనిపించాయి అన్నమాట. షాప్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి, అలాగే మోడల్స్ కూడా ఉన్నాయి, బట్ ఇలాంటి క్లాత్సే ఉన్నాయి. మనకి టాప్స్ కానివ్వండి, శారీస్ కానివ్వండి, అంతగా అవైలబుల్గా లేవన్నమాట. జ్యువెలరీ, అలాగే బ్యాంగిల్స్, అలాగే హోమ్కి సంబంధించినవి కిచెన్ ఐటమ్స్,
ఇవి ఎక్కువగా ఉన్నాయండి. సో క్లాత్ అయితే ఇప్పుడు నేను ఎల్లో కలర్ చూపించాను కదా, అది మనకు మీటర్ వచ్చేసి 300 అలా చెప్పారనమాట. సో మనకు బయట కూడా నార్మల్గా అంతే ఉంది. హోల్సేల్ కాబట్టి ఎక్కువగా తీసుకుంటే ప్రైస్ మనకే తగ్గుతుందన్నమాట. అండ్ ఇప్పుడు నేను మీకు చూపించిన గల్లీ పక్క గల్లీ అనమాట ఇది. సో ఈ ఇక్కడ వచ్చేసి మనకు కిచెన్ ఐటమ్స్, స్టీల్ ఐటమ్స్ దొరుకుతాయన్నమాట ఈ గల్లీలో ఎక్కువగా. అండ్ అలాగే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా చిన్న చిన్న ఐటమ్స్, చాలా క్యూట్గా ఉన్నాయి కదా ఇవి, చిన్నపిల్లలు బాగా ఆడుకుంటారనమాట. అండ్ ఈ స్టీల్ వచ్చేసి ఈచ్ వన్ 10 రూపీస్ అలా చెప్పారు. మ్యాక్సిమం అయితే మనకు డజన్ లాగా తీసుకుంటే ఇస్తారంట, సింగిల్ పీసెస్ అయితే ఇవ్వరు అని చెప్పారు. సో మనకు వచ్చేసి 10 రూపీస్ అలా చెప్పారనమాట ఒక్కటి. ఇప్పుడు మనకు ఇప్పుడున్న టైంలో అయితే నోములు ఇవన్నీ నోచుకుంటూ ఉంటారు కదా, సో వాటికి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారనమాట. సో మన సాంప్రదాయాల ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కొక్క నోము ఉంటుంది, ఒక్కొక్క పండగకి ఒక్కొక్క నోము ఉంటుందన్నమాట. సో వాటికి సంబంధించి కూడా యూజ్ చేస్తూ ఉంటారు, అలాగే చిన్నపిల్లలు కూడా వీటితో బాగా ఆడుకుంటూ ఉంటారనమాట. సో ఇవైతే నాకు బాగా నచ్చాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజ్ ఉందన్నమాట. అలాగే ఆ ప్లేట్స్, గిన్నెలు ఇవన్నీ డజన్ లెక్క ఇస్తా అని చెప్పారు. అండ్ చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి కదా, క్యాన్స్ అవన్నీ 150 అలా చెప్పారండి. ప్రైస్ అయితే ఎక్కువ అనిపించింది. అండ్ ఇది వచ్చేసి మనకు అగరబత్తి స్టాండ్ లాగా అనమాట. అండ్ ఈ క్యాన్ చూపించాను కదా 150 అలా చెప్పారు, ఎక్కువ అనిపించింది. అండ్ ఇవి వచ్చేసి బ్రాస్ ఐటమ్స్ అనమాట. ఇవి కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉన్నాయి, ఇవి కూడా చిన్న చిన్నగా కూడా ఉన్నాయండి. బట్ క్వాలిటీ కొంచెం పర్లేదు అని అయితే అనిపించింది. అంత గట్టిగా అయితే ఏమీ లేవు, నార్మల్గానే ఉన్నాయి. సో ఈ గల్లీ మొత్తం ఇంకా ఇవే స్టీల్ సామాన్, అలాగే బ్రాస్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీకు నేను చూపిస్తున్నాను కదా, సో అన్నీ కిచెన్కి సంబంధించిన రైస్ స్టోరేజ్ కానివ్వండి, మనకు పెద్ద పెద్ద గిన్నెలు కానివ్వండి, అన్నీ దొరుకుతున్నాయి అన్నమాట. అండ్ ఇప్పుడు వెళ్తున్న గల్లీలోకి అయితే మనకు సేమ్ కిచెన్కి అలాగే ఇంట్లోకి సంబంధించినవి ఉన్నాయి. కిచెన్కి సంబంధించినవి అయితే మనకు పెద్ద పెద్ద డేక్షాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయన్నమాట. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఇంకొన్ని ఐటమ్స్ అయితే చూపించాను, ఇందులో రిమైనింగ్ ఉన్న గల్లీల్లో ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను. సో బేగం బజార్లో మనకు దొరకదంటూ ఏది లేదండి. సో మనకు ఇంటికి సంబంధించిన ప్రతి ఐటమ్ దొరుకుతుంది ఇక్కడ. సో నేను ఇక్కడ కప్స్ అయితే చూపిస్తున్నాను కదా, సో సెట్ వచ్చేసి 120 అలా అయితే చెప్పారనమాట. మనకు ఎక్కువగా కిచెన్కి సంబంధించినవి, అలాగే పెళ్ళికి సంబంధించినవి, పూజా సామాగ్రి, స్టీల్ సామాన్లు అయితే ఖచ్చితంగా మనము ఇక్కడ ఎక్కువగానే తీసుకొని వెళ్ళచ్చు. ఎందుకంటే అన్ని మోడల్స్, అన్ని రకాలు ఉన్నాయి. బట్ ఎక్కువగా తీసుకుంటే మనకు తక్కువ ప్రైస్కి వస్తుంది కాబట్టి మ్యాక్సిమం ఎక్కువ ప్రైస్లో తీసుకునే వాళ్ళంటే, ఎక్కువ శాతంలో తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా బేగం బజార్కి రావచ్చు అన్నమాట. ఎందుకంటే మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మనకు ప్రైస్ కూడా తగ్గుతుంది కాబట్టి. సో ఈజీగా వచ్చి బేగం బజార్లో అయితే షాప్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఇంటికి సంబంధించిన చిన్న చిన్న యాక్సెసరీస్ అవన్నీ చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ గల్లీలో మనకి ఇంకా మ్యాక్సిమం ప్రతి గల్లీలో మనకు అన్నీ దొరుకుతాయి అన్నమాట, కాకపోతే ఒక్కొక్క గల్లీలో కొన్ని కొన్ని ఎక్కువ ఉంటాయి. సో ఈ గల్లీలో మనకు పూజ సామాన్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో మ్యాక్సిమం షాప్ నేమ్స్ అయితే చూపిస్తూనే ఉన్నాను. సో పూజ సామాన్లు కానివ్వండి, అలాగే క్లాత్స్, మనకు డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ దొరుకుతాయి అన్నమాట. అలాగే కిచెన్ ఐటమ్స్, కిరాణా స్టోర్స్ అన్నీ దొరుకుతున్నాయి. అన్ని షాప్స్ లాగే ఉంటాయి ఎందుకంటే హోల్సేల్ కాబట్టి అన్నీ మ్యాక్సిమం షాప్స్లోనే అమ్ముతూ ఉంటారు. అండ్ ఇవి వచ్చేసి కిచెన్ ఐటమ్స్ అన్నమాట. మనకు ఇవి కూడా ప్రైస్ ఓకే అనిపించాయి. అండ్ దాని పక్కనే ఇలా మనకు పూజకి సంబంధించిన ధూప్ స్టిక్స్ కానివ్వండి, అలాగే అగరబత్తీలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కువ ప్యాకెట్స్లో అమ్ముతూ ఉన్నారన్నమాట. సో ఒక్కొక్కటి 150, ఒక్కొక్కటి 200 అలా ఉన్నాయి. సో అగరబత్తీలు అయితే 150కి 6 అలా వస్తున్నాయి అన్నమాట ప్యాకెట్స్. సో నెక్స్ట్ దాని పక్కనే మనకు ఇలా మనము టీపాయ్ మీద కానివ్వండి, ఫ్రిడ్జ్ మీద వేసుకునే క్లాత్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో టీపాయ్ మీద వేసుకునేది అయితే 8 రూపీస్ అలా చెప్పారు. అండ్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న రెడ్ ఏదైతే మనకు టీషర్ట్స్ మీద కానివ్వండి, టాప్స్ మీద కానివ్వండి వేసుకుంటూ ఉంటారు కదా, సో అదనమాట. అదైతే ప్రైస్ 300 అలా చెప్పారు, కొంచెం ఎక్కువగానే అనిపించింది ప్రైస్. సో ఇక్కడైతే ఈ మనకు కిచెన్కి సంబంధించినవి, క్లాత్స్కి సంబంధించినవి అయితే ఉన్నాయన్నమాట. అండ్ దాని పక్కనే ఇంకా పూజకి సంబంధించినవి, డెకరేషన్కి సంబంధించినవి అయితే ఉన్నాయండి. అలాగే జ్యువెలరీ షాప్స్ ఆటోమేటిక్గా మ్యాక్సిమం బేగం బజార్లో జ్యువెలరీ షాప్స్ అయితే ఎక్కువగానే కనిపిస్తాయి మనకు. అండ్ ఇవి వచ్చేసి ఇంకా మనకు టైలరింగ్కి సంబంధించినవి అన్నమాట. సో థ్రెడ్స్ కానివ్వండి, ఎంబ్రాయిడరీ వర్క్ కానివ్వండి, డ్రెస్కి క్లాత్స్ కానివ్వండి, అన్నీ దొరుకుతాయి అన్నమాట. అది కూడా హోల్సేల్ షాప్ కాబట్టి మనకు తక్కువ ప్రైస్కి వస్తాయి. అండ్ దానికి ఎదురుగానే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, అది డెకరేషన్కి సంబంధించిన క్లాత్ షాప్ అన్నమాట. సో ఇప్పుడున్న
ట్రెండ్లో మనము మ్యాక్సిమం ఏ ఫంక్షన్కైనా ఇలా డెకరేషన్కి బ్యాక్డ్రాప్ వేస్తూ ఉన్నారు కదా, సో ఇవి కూడా ఇక్కడ బాగానే ఉన్నాయన్నమాట షాప్స్. సో అవి కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఒక 2-3 షాప్స్ ఉన్నాయి ఈ గల్లీలోనే, అండ్ దానికి ఎదురుగా ఉన్న షాప్స్ కూడా మెన్షన్ చేస్తున్నాను మీకు ఈజీగా అర్థమవుతుందని. అండ్ ఇది వచ్చేసి 5x8 అన్నమాట. ఇది మనకు బనానా లీవ్స్తో ఉంటుంది. సో ఇది 5x8 మనకు అమౌంట్ వచ్చేసి 400 అలా అయితే చెప్పారు, బట్ ప్రైస్ అయితే 1 రూపీ కూడా తగ్గించలేదండి. సో ఇదొకటి. అండ్ అందులోనే మనకు డెకరేషన్ ఫ్లవర్స్ వచ్చి ఉంటాయి, సో యెల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, సో ఇవి, ఇది కూడా 5x8, దీని ప్రైస్ కూడా 400 అన్నమాట. అండ్ అలాగే మనకు డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయి, సో ఏ అంటే ఏ ఫంక్షన్కి సంబంధించిన క్లాత్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అది నాకు నచ్చిందనమాట, బాగుంది. అండ్ దానికి స్ట్రెయిట్గా ఇంకా ఈ ఎక్కువ పూజ సామాన్లే ఉన్నాయన్నమాట ఈ గల్లీలో. అండ్ అక్కడ నుంచి మనకు బయటికి రాగానే ఇలా ఒక మసీద్ అనేది కనిపిస్తుంది అనమాట. సో అక్కడి వరకు షాప్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇది చివరి గల్లీ అనమాట. సో మనకు చుట్టూ ఒక 5-6 గల్లీలు ఉంటాయి బేగం బజార్లో, ఎందుకంటే మనకు అన్నీ దొరుకుతాయి కాబట్టి అన్నీ అక్కడే ఉంటాయి అనమాట. అండ్ అలాగే మనకు కలర్స్ కూడా అమ్ముతున్నారనమాట అక్కడ. సో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్లో ఉంది, చిన్న చిన్న ప్యాకెట్స్ కానివ్వండి, ఇలా హెవీగా ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి ఈచ్ 1 10 రూపీస్ అనమాట. సో నాకు రంగోలీ కూడా చాలా తక్కువ అనిపించేసింది. అండ్ అక్కడ నుంచి ఇందాక ముందు మీకు ఒక స్ట్రెయిట్ గల్లీ చూపించాను కదా, సో అందులోకి వెళ్తే ఇంకా మనకు ఇక్కడ మనకు నార్మల్గా జనరల్ స్టోర్స్ కానివ్వండి, బుక్ స్టాల్స్, అలాగే జ్యువెలరీ షాప్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఈ గల్లీలో. మ్యాక్సిమం జ్యువెలరీ షాప్స్ స్టేషనరీకి సంబంధించినవే ఉన్నాయి. అండ్ దాని పక్క గల్లీలో ఇంకా మొత్తం డెకరేషన్ ఐటమ్స్ కానివ్వండి, గిఫ్ట్ షాప్స్ కానివ్వండి, బ్యాంగిల్ షాప్స్ కానివ్వండి, బ్యూటీ పార్లర్వి ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ హోల్సేల్ 99 రూపీ షాప్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయండి దీంట్లో. అండ్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా మేకప్ బాక్సెస్. అండ్ అలాగే బేగం బజార్లో మనకు బ్యాంగిల్ బాక్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈచ్ వన్ వచ్చేసి సైజ్ని బట్టి ఒకటి 300, ఒకటి 450 అలా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ 99 రూపీ షాప్ అనమాట. సో దాని లోపలికి అయితే వెళ్ళలేదు. ఇప్పుడు నేను చూపించేది దాని పక్క షాప్ అనమాట. ఇవి వచ్చేసి మనకు లాకర్ సిస్టమ్ వచ్చింది, నాకు బాగా నచ్చింది అనమాట, వెల్వెట్ ఫినిషింగ్తో వచ్చింది. అండ్ ఇది వచ్చేసి చిన్న బాక్స్ 300, ఓన్లీ 2 లైన్స్ వచ్చాయి ఇందులో బ్యాంగిల్ బాక్స్, లాకర్ అయితే ఏమీ రాలేదు. సో ఇది కూడా బాగుంది బట్ తక్కువ బ్యాంగిల్స్ పడతాయి అన్నమాట. అండ్ ఇది వచ్చేసి 850 అలా చెప్పారు మేకప్ బాక్స్. అదే షాప్లో మనకు బ్యూటీ ఐటమ్స్ అంటే హెయిర్కి సంబంధించినవి కూడా ఉన్నాయి, బ్యూటీకి సంబంధించినవి కూడా ఉన్నాయన్నమాట. అండ్ అలాగే మెహందీస్ కూడా చాలా తక్కువగా దొరుకుతున్నాయి. మనం సింగిల్ పీస్ తీసుకుంటే 10-20 అలా చెప్తారు కదా, సో బాక్స్ తీసుకుంటే మనకు 8 కోన్స్ వస్తున్నాయి, 48 రూపీస్కే వస్తుంది అనమాట. సో అండ్ ఇది చూస్తున్నారు కదా మనకు 6 లైన్స్ అలా వచ్చాయి, 300 చెప్పారు. అండ్ ఇది వెల్వెట్ ఫినిషింగ్తో ఉంది కాబట్టి మనకు, అలాగే లాక్ సిస్టమ్ కూడా వచ్చింది కాబట్టి 450 అలా చెప్తే 400కి అలా ఇచ్చారనమాట. సో క్వాలిటీ కూడా చాలా బాగుంది, వెల్వెట్ ఫినిషింగ్ ఇచ్చారు కదా. సో బ్యాంగిల్స్ వేసుకున్నా పగిలిపోకుండా ఎక్కువ డేస్ ఉంటాయన్నమాట. సో ఇది ఇవాల్టి మన బేగం బజార్ స్ట్రీట్ షాపింగ్ వీడియో. అండ్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను, ఐ హోప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, కీప్ థింకింగ్, బాయ్ బాయ్.